కానీ ప్రస్తుతము రాక్షసీ వృత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ రాక్షసీ వృత్తి? అశిలోమ అనేటటువంటి రాక్షసీ వృత్తి. వాష్కల్ ఇంకో రాక్షసీ వృత్తి. వీడేంటంటే ఎదుటివాడు బాధపడుతూ ఉంటే వీడు ఆనందిస్తాడు. ఇది శాడిజం అనేది ప్రతి వ్యక్తిలోనూ ఎంతో అంత ఉంటుంది. ఎదుటివాడి బాధలో ఆనందం. నిజంగా ఎదుటివాడు బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడితే వాడికి ఎలా సహాయపడాలో వెళ్తావు. ఈ బాధను తీసివేయటానికి నువ్వేం చేయటం లేని ప్రయత్నం. అయ్యో పాపం అంటున్నావు, నటనే కాదు. నువ్వు అయ్యో పాపం అంటే ఏం లాభం? నువ్వు ఏదో ఒకటి చేయి పని వాడికి. ఏదో పని చేస్తానని వాడి కాలు చేయగలిగితే ఆ కాలు పీకేసావు అనుకో. బళ్ళ కామన్ సెన్స్తో చేయాలి, అది గుర్తుంచుకోండి. విడాలాచ్ ఇంకో రాక్షసుడు ఉన్నాడు. విడాలాచ్ అంటే పిల్లి లాంటి వాడు. పిల్లి లాంటి వాడు ఈర్ష్యకి పిల్లి సింబల్ అని చెప్తూ ఉంటాడు స్పిరిచువలిస్ట్. పిల్లికి ఈర్ష్యకి చాలా దగ్గర సంబంధం ఉంది. అంచేత ఈర్ష్య, ఈర్ష్య అంటే అసూయ. అంచేత అనసూయ స్థితి ఉంటే తప్ప దత్తాత్రేయుడు రాడు. దత్తాత్రేయుడికి మన గురు పరంపరకి విడాలాక్షులైనటువంటి వాళ్ళు ఉన్నంత వరకు గురు పరంపర పలకదు. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఎవరెవరు? చిక్షురుడు, చామరుడు, ఉదగ్రుడు, మహాహనుడు, అశిలోమ, భాష్కలుడు, విడాలాక్షుడు. వీళ్ళు చచ్చిపోయిన తర్వాత దుర్ధరుడు, దుర్ముఖుడు అనేటటువంటి వాళ్ళు ఆ అసురుడు మహిషాసురుడు యొక్క అంగరక్షకులు. దుర్ధరుడు అంటే ఎవడు? ఆతతాయి. ఇతడిని బాధ పెట్టేవాడు, తన పని చేసుకోవటానికి ఇతడిని బాధ చేసేవాడు. మేము చెప్తున్న మార్గం చాలా సమయమైంది కనుక మీరు వినకపోతే ఈస్ట్ టవర్ కానీ సౌత్ టవర్ కానీ ఎత్తేస్తాం. మీ అసెంబ్లీలో మేము చచ్చిపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని చంపేస్తాం. ఇదంతా ఏ ఆసురి ప్రవృత్తి? దుర్ధరుడు అనేటటువంటి ఆసురి ప్రవృత్తి. దుర్ముఖుడు అంటే కుటిలుడు. కుటిలుడు అంటే ఏంటి? మరి ఆ వాళ్ళు నేను మిమ్మల్ని చంపటానికి వస్తామంటే రాణిస్తావా? అంచేత వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక కుటిలమైనటువంటి తంత్రం చేసుకుని వస్తారు. ఇవంతా కూడా ఈనాడు ప్రపంచంలో మనకు కనిపిస్తున్నటువంటి ఆసురి ప్రవృత్తులే కదా. చిక్షురుడు పేడపురుగు లాంటి జీవితం, చామరుడు శారీరకమైనటువంటి అందాన్ని ప్రాముఖ్యత ఇవ్వటం, ఉదగ్రుడు కడుపు గురించి ఆలోచించడం, మహాహను ఎవడు అడ్డొచ్చినా సరే వాడు పోతే బాగుండు. ప్రిన్సిపాల్ మనకు అడ్డు తగిలినా ఇంకోటి అడ్డు తగిలినా ఖచ్చితంగా మన మనసులో పడే భావం ఏంటంటే వాడు అడ్డుపోతే బాగుండు. చచ్చిపోవాలని అనుకోపోవచ్చు, వాడికి ట్రాన్స్ఫర్ అయిపోవాలనో ఏదనుకోవాలనో, చివరికి అర్థం ఏంటి అంటే వాడు మనకి అడ్డు తగలకూడదు. వాష్కల్ ఇతరుల యొక్క బాధలో ఆనందం పొందేవాడు. విడాలాక్షుడు అంటే ఈర్ష్య ఉన్నటువంటి వాడు. ఇదంతా కాకుండా దుర్ధరుడు, దుర్ముఖుడు అనేటటువంటి వాళ్ళు ఈనాడు ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తాయి. మన శరీరాల్లో కూడా కనిపిస్తాయి. మనమేమీ ఆసురి ప్రవృత్తులకి అతీతులమేం కాదు. వీళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు, దుర్ధరుడు, దుర్ముఖుడు కూడా చనిపోయినప్పుడు, వేభి మారే గయే తబ్ మహిషాసుర్ అర్థాత్ పృథ్వీ ఆది తత్వం సే బనా మన్ జో సంవేదనశీల్ నా హోకర్ రాక్షస్ బన్ గయా హో స్వయం గయా. అప్పుడు ఈ రాక్షసీ ప్రవృత్తులందరూ కూడా చనిపోయినప్పుడు స్వయంగా మహిషాసురుడే యుద్ధం చేయడానికి వచ్చాడు. ఎవడు మహిషాసురుడు? ఈ పంచతత్వాలతో తయారైనటువంటి మనస్సు. ఈ పంచతత్వాలతో తయారైనటువంటి మనస్సు రాక్షసీ ప్రవృత్తుల వైపు వెళ్ళిపోతుంది. మనస్సు వింటం లేదు. మంచి ఏదో మనకి తెలుసు బుద్ధికి, కానీ మనస్సు విందు. ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, అలసిపోయాం మనం. ఇప్పుడు ఇదే క్లాస్ చెప్పాలనుకోండి, నాకు చేయనే పెడుతోంది, అది బాధగా ఉంది, నేను ఆహారం కరెక్ట్గా తీసుకోలేదు, అయినా ఇంత చెప్పింది అయ్యాక కదా, ఇంతవరకు వాళ్ళని చేయనివ్వండి, వాళ్ళు ఎలాగో చేయరు, వాళ్ళు ఎలాగో చేయరు కాబట్టి నేను మానేశాను, ఇంతకి నేను ఎందుకు చెప్పడం మానేశాను అంటే నేను కాదు మానేసింది, వాళ్ళు చేయరు కనుక మానేశాను. ఇది ఏ రాక్షస ప్రవృత్తి? ఏ రాక్షస ప్రవృత్తి? ఇప్పుడు ఇందాక పైన చదివినటువంటి దాంట్లో ఏం చేస్తున్నాం మనం? ఉదగ్రుడు, మహాహను అన్నీ కలిసాయి. అంటే చివరికి ఏంటి? నా మనస్సే. ఈ మహిషాసురుడు వీటన్నిటినీ ఉపయోగించి ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎలాగో ఇలా చెప్పడం మానే, వాడికి కావాల్సింది కూడా అదే. ఇదంతా అయితే దేవతలు నిద్రలేస్తారు, దేవతలు నిద్రలేస్తే మహిషాసురం అది జరిగిపోతుంది, మనస్సు ఎగిరిపోతుంది. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరైనా నేనైనా ఒకళ్ళనొకళ్ళని జాగ్రత్త చేసుకుని వద్దు, రాక్షసుడు ఎత్తి మీదకి ఎక్కుతున్నాడు, ఎలాగో అలాగా
ఈ క్యాసెట్లు పూర్తి చేద్దామని మీరు నాకు ధైర్యం చెప్తూ ఉండండి, మధ్య మధ్యలో నేను మీకు ధైర్యం చెప్తూ ఉంటాను, కానీ పూర్తి చేద్దాం రాత్రి 12 అయినా. అంచేత అప్పుడు స్వయముగా మహిషాసురుడే బయటకు వచ్చాడు. రాక్షస్ బడా మాయావీత, ఈ మహిషాసురుడు చాలా మాయావి, తరహ తరహకే వికరాలు రూపు ధారణ కర్ర రహాతా, రకరకాలైనటువంటి వికరాల రూపము ధరిస్తున్నాడు. తబ్ క్రోధమే భర్కర్ దేవిని అప్నే వాహన్ షేర్ సే ఉచల్కర్ రాక్షస్ కో అప్నే పైరో సే దబోచ్ లియా ఔర్ తల్వార్ సే ఉస్కా సిర్ కాట్ డాలా. అప్పుడు కోపంతో దేవి తన వాహనమైనటువంటి పులి నుంచి ఎగిరి మహిషుణ్ణి తన రెండు కాళ్ల మధ్య ఇరుకించుకుని కత్తితో వాడి తల్లిని నరికేసింది. ఇది చాలా జాగ్రత్తగా అవుతుంది. రెండు కాళ్ళు గురువు యొక్క పాదాలు, గురువు యొక్క పాదాలని కనుక ఆశ్రయించి ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉంటే ఈ ఆసురి ప్రవృత్తులు ఏవి మన జోలికి రావు. కత్తి ఏంటి, గురువు యొక్క పాదాలను ఆశ్రయించాలి అనేటటువంటి జ్ఞానము. తిరుపతిలో కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చదివాను నేను, నీ పాదాల మీద కోరికతో నేను వచ్చాను, చాలా దూరం నుంచి కాళ్ళ మీద ఆసక్తితో ఎంతో దూరం నుంచి వచ్చాను. సకృత్ సేవయ, నీ పాదాలకి మంచి సేవ చేయగలిగేటటువంటి స్థితిని నేను ఎక్కడున్నాయి. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం, అది గురుసేవ యొక్క శ్లోకమే. కానీ ఆ శ్లోకానికి ఎక్కడ ప్రామినెన్స్ లేదు, పాప మర్చిపోయారు. వెంకటేశ్వర స్వామిని దేవత అనుకుంటున్నారు, దేవత కాదు గురువు ఆయన. పాదాలకి సేవ చేసేదనేది ఎప్పుడు కూడా గురువుకే. అంచేత ఆ పాదాల మధ్య ఇరికించాలి మనస్సుని మనం. మన మనస్సు గురు పాదాల మధ్య ఇరుక్కుపోతే ఇంకా ఈ శిరస్సు ఉంటే ప్రమాదం ఏం జరగదు. ఎంతమంది రాక్షసులు మన శరీరం మీద ఉన్నా నో ప్రాబ్లం, కోసి పారేస్తుంది ఆవిడ. కథాయా బతాతీ హే కి భౌతిక లిప్సాయ జబ్ అత్యధిక ఔర్ అనియంత్రిత్ హో జాతీ హే తో మనుష్య కోయి భీ అపరాధ్ కర్నే సే డర్నా ఛోడ్ దేతా హే. ఈ స్టోరీ ఏం చెప్తుంది అంటే, అనియంత్రితమైనటువంటి భౌతికమైనటువంటి కోరికలు ఎప్పుడైతే మన మనస్సును వశం చేసుకుంటాయో ఎలాంటి తప్పుడు పనైనా మనం చేసేస్తాం. ఇస్ యుగ్మే మిలావట్ రిష్వత్ చోర్ బజారీ మాంసాహార్ జీవహింస అపరాధం కి బాడ్ ఇసీ తథ్యక పర్యాయ హే. ఈ కాలంలో మిలావట్, మిలావట్ అంటే ఏంటి, బియ్యంలో రాళ్ళు కలపటం, కల్తీ, రిష్వత్ లంచం, చోర్బజారి అంటే దొంగ వ్యాపారం, మాంసాహార్ జీవహింస అపరాధుల యొక్క ఒక వరదలాగా వచ్చేసింది. ఇదంతా కూడా ఎందువల్ల వచ్చింది అంటే మనిషి కోరికలకి బానిసైపోయాడు. ఈ స్థితి మే పరమాత్మకి కళ్యాణి సత్తా దేవతాంకు సంఘటిత కర్తీయ. ఈ స్థితిలో పరమాత్మ యొక్క కళ్యాణకరమైనటువంటి చేతనత్వం మనలో ఉంది, దాన్నే మనం గురుచేతనత్వం అని పిలుస్తాం. అదేం చేస్తుంది, మన శరీరంలో ఉన్నటువంటి దేవతాశక్తుల్ని క్రోడీకరిస్తుంది. ఉనికి సమవేత్ ప్రాణ సత్తా జబ్ నిర్భయ హోకర్ యుద్ధ కర్నే కి లియే ఖడీ హో జాతీ హే తో సారీ ఆసురీ ప్రవృత్తియోం కా ఏక్ ఏక్ కర్ వినాశ హోనే లగ్తా హే. ఎప్పుడైతే ఇలా ఒక్కొక్క వ్యక్తిలో మెల్లమెల్లగా మార్పులు వస్తూ ఉంటాయి, సాధకుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, ఆ సమవేతమైనటువంటి ప్రాణశక్తి ఎప్పుడైతే నిలబడుతుందో ఆ నిలబడినటువంటి శక్తి ఏం చేస్తుంది, వీటన్నిటినీ భ్రష్టుపట్టినటువంటి కోరికలన్నింటినీ కూడా అడ్డుతగులుతుంది. అంచేత ముందు ఒక్కొక్కడు మారాలి, ఆ మారిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఉండాలి. కలిసినప్పుడు ఈ ప్రాణశక్తి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మారుతుంది. అంచేత దేవతల యొక్క కలియిక అంటే సాధకుల యొక్క కలియిక అని మనకు అర్థం అవ్వాలి. ఆ సాధకులందరూ కలిస్తే తప్ప దైవశక్తి ఏమీ చేయలేదు. ఏ సాధకులు, ఒక గురువు యొక్క సాధకులు కాదు, లక్ష్మీదేవి యొక్క సాధకులు, దుర్గాదేవి యొక్క సాధకులు, శివుడి యొక్క సాధకులు, విష్ణు యొక్క సాధకులు, క్రైస్తు యొక్క సాధకులు, మహమ్మద్ యొక్క సాధకులు, వీళ్ళందరూ కూడా ఈ పైన చెప్పినటువంటి నెగటివ్ క్వాలిటీస్కే ఎడ్డు తగలాలని చెప్పేది. క్రైస్ట్ అయినా అదే చెప్తాడు, మహమ్మద్ అయినా అదే చెప్తాడు, తీర్థంకులైనా అదే చెప్తారు. అంచేతేంటి, ఈ సమ్మిళితమైనటువంటి సాధకులు కలవాలి. మనం అది మనసులో పెట్టుకోవాలి. అశ్వమేధంలో గురువుగారి శిష్యులు కలిశారా కాదా, సాధకులు కలిశారా లేదా, వాడు భగవంతుడి మీద నమ్మకం ఉండకపోవచ్చు వాడికి, కానీ మంచి మీద నమ్మకం ఉంటే చాలు. అసలు అదే కరెక్ట్. గురువుగారి మీద దేవతల మీద ప్రేమ ఎందుకు అంటే మంచి మీద విశ్వాసం కలగజేయటానికి. అసలు వాడికి మంచి మీద ప్రేమ ఉంటే అసలు గురువు అక్కర్లే వాడికి, అది మనం గుర్తుంచుకోవాలి. అంచేత మంచి వాళ్ళందరినీ మనం కలపగలుగుతున్నావా,
వాళ్ళకి ఈ భావన కలగజేయగలుగుతున్నామా? ఈ యజ్ఞం మనం చేస్తున్నటువంటిది ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పటానికి కాదు. శ్రీరామ శర్మ ఆచార్య గొప్పవాడని చెప్పటం లేదు, మనం రామకృష్ణ పరమహంస గొప్పవాడని చెప్పటం లేదు. వాళ్ళ మార్గంలో నడుస్తున్న సాధకులందరూ గొప్పవాళ్లే, కానీ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఆ సాధకులు కలవలేకపోతున్నారు. అప్పుడు ఆసురుల చేతిలో ఓడిపోయారు వాళ్ళు. దుర్గా సప్తశతి కథ అదే చెప్తుంది. అప్పుడేంటి, దేవతలందరూ కూడా బ్రహ్మను ముందుకు పెట్టుకు వెళ్ళారు. బ్రహ్మ అంటే ఎవడు? సృజనాత్మక శక్తి. మాకు చేత కావటం లేదు, కలిసి ఎలా పనిచేయాలో అంటే అప్పుడు విష్ణువు శివుడు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ దేవతల్లో ఉన్నటువంటి శక్తులన్నింటినీ పుంజీకరణ చేసి ఏకత్రీకరణ చేసి ఒక దేవిని సాక్షాత్కరింపజేసి ఆ సామూహిక శక్తి ఏమవ్వాలి, గురువు చరణాలకి సమర్పణ చేసుకోవాలి. మళ్ళీ ఏ గురువుకైనా మళ్ళీ క్లాష్ వస్తుంది అక్కడ. ఏ గురువుకి కాదు, గురువుకి, గురువు చేతనత్వానికి సమర్పణ చేసుకుంటే గలాటాలు రావు. ఈ గలాటాలు రాకుండా ఉంటే అద్భుతంగా జరుగుతుంది. అది మనం ప్రయత్నించాలి. దానికి వాళ్లే అడ్డు తగిలినా మనం అడ్డుపడకూడదు, గాభరా పడకూడదు, దారి మళ్లించుకోవాలి. మనం మేము ఒప్పుకోమండి మా శ్రీరామ శర్మ ఆచార్య ఉండాలంటే ఉండి, కానీ మనం చెప్పాలి స్పష్టంగా ఇది. కానీ శ్రీరామ శర్మ ఆచార్య మనకి ఆరాధ్య దైవమే, మిగతా వాళ్ళందరికీ ఏమో కాదు. కానీ నాకు ఆయన దగ్గరే నా ఆధ్యాత్మిక జీవితం ఆగింది. అంతవరకు అలా వెతుకుతూనే ఉన్నాను నేను, అసలు ఎలా వెళ్ళాలి అని. అంచేత నాకు ఆయన నియామకుడే, మార్గదర్శకుడే. కానీ మీకు ఆయనే అవ్వాలని రూలే ఉంది, మీరు ఎటువైపు నుంచైనా అక్కడికి రావచ్చు. నేను ఆ మార్గంతో వచ్చాను, మీరు రమణ మహర్షి మార్గంతో రావచ్చు, ఇంకో పేరుతో రావచ్చు, కానీ వచ్చేసాం, ఒక చోట చేరాం. వచ్చాక గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ తీసుకురాలేకపోతున్నాం, అది మనం ప్రయత్నించాలి. ఉన్కీ సమవేత్ ప్రాణ సత్తా జబ్ నిర్భయ హోకర్ యుద్ధ కర్నే కే లియే ఖడే హో జాతీ హై తో సారీ ఆసురీ ప్రవృత్తియోం కా ఏక్ ఏక్ కర్ వినాశ్ హోనే లగ్తా హై. ఒకదాని తర్వాత ఒకటి ఆసురీ ప్రవృత్తులు ఈ సమవేతమైనటువంటి కలెక్టివ్ సామూహికమైనటువంటి గురు పరంపర కలవాలి. ఆ గురువు శిష్యుడా, ఈ గురువు శిష్యుడా అనుకునేంత వరకు కూడా అది కూడా ఆసురీ ప్రవృత్తే. ఏ ఆసురీ ప్రవృత్తి అది? దుర్ధరుడు, దుర్ముఖుడు. దేవతాం కి విజయ్ హోతీ హే ఔర్ ఫిర్ సే సర్వత్ర సుఖ శాంతి ఛా జాతీ హే. ఎప్పుడైతే ఈ కలెక్టివ్ ఎఫర్ట్ జరుగుతుందో అప్పుడేమవుతుంది, దేవతలు గెలుస్తారు, అన్ని వైపులా కూడా శాంతి సుఖము లభిస్తుంది. యహా భీ మన్ కో సుసంస్కృత్ బనానే కే లియే తేజశక్తి భగవతి గాయత్రి కో హీ మహామాయా కహా గయా హై ఉన్హీ కి ఆరాధనా సే కుసంస్కారం కో అసురం సే పీచా చుడ్తీ. ఇక్కడ కూడా ఆ దుర్గా అనేటటువంటి పేరుతో గాయత్రినే చెప్తున్నాము. మనం ఏం చెప్పాలి? గాయత్రి అనే పేరుతో సివివి గురించే చెప్తున్నాము, గాయత్రి అనేటటువంటి పేరుతో బ్లావిట్స్కి గురించే చెప్తున్నాము. అది మనం చెప్పగలగాలి. దుర్గని గాయత్రితో సమానం చేయటం కాదు, గురు పరంపర అంతా కూడా గాయత్రియే. అది మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి. మనకు అర్థమైపోతే, మనకు అర్థమైంది కనుక ఇతరులకు కూడా అర్థమవుతుంది. 101 కోతుల కథ చెప్తూ ఉంటాను కదా నేను, ముందు మనకు అర్థం అవ్వాలి అది. అందుకు ఈ క్లాస్ అంత స్పష్టంగా అంత బలవంతంగా మిమ్మల్ని కూర్చొని వినిపించేది. మీకు అర్థమైపోతే ప్రపంచంలో అందరికీ అర్థమైపోతుంది, ఇవాళ కాకపోతే రేపు. ఆ తీవ్రత ఇక్కడ ఏమి ఈక్వేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు? దుర్గాదేవే గాయత్రి అని. దుర్గా ఉపాసకులు గాయత్రీదేవే దుర్గా అనుకోండి, మనకేం అభ్యంతరం లేదు. మాకు దుర్గా అక్కర్లేదు, గాయత్రి అక్కర్లేదు, అదే క్రైస్ట్, అదే మొహమ్మద్, అదే బుద్ధుడు, అదే జైన మతానికి ఏంటి తీర్థంకరుడు, మహావీరుడు. ఏంటి అక్కడ మహావీరుడు అనేటటువంటి శరీరము కాదు, వీళ్ళందరూ కూడా దుష్టశక్తులకు విరుద్ధంగా నిలబడ్డేవాడే. దుష్టశక్తులకి, మనలో ఉన్నటువంటి ఆసురీ శక్తులకి, మనలో ఉన్నటువంటి స్వకేంద్రితమైనటువంటి శక్తులకి, మనలో ఉన్నటువంటి స్వార్థ ప్రేరితమైనటువంటి శక్తులకి అడ్డు తగలాలి మనం. నాకు పేరు కావాలి అని నువ్వు యజ్ఞం చేసినా రాక్షసుడివే. అది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. గబుక్కుని ఏం చేస్తుంది, మనం ఈ పని చేస్తున్నాం కదా, రేపు నాకేం లాభం వస్తుంది? లాభం కోసం చేయటంలే మనం. ఎందుకు ఇది మనం చేస్తున్నాము అంటే ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మనుషులందరికీ దీని గురించి చెప్పి, మీరు చేయండి అని చెప్పి కలిపి కొన్ని లక్షల మందిని ఒక చోట చేర్చడం అనేది మన చేతిలో లేదు. ఈ అవకాశం వచ్చింది. ఈ లక్షల మందిని మనం ఒక చోట చేర్చేయగలిగితే ఇంకా గురుసత్తా చూసుకుంటుంది. అందులో ఎలాంటి చోట చేరుస్తున్నాం? తిరుపతి లాంటి దివ్యక్షేత్రంలో. అది యాక్సిడెంటల్గా జరగదు అని నా నమ్మకం.
కానీ వెళ్ళలేకపోవటం మన తప్పు. మనం వెళ్ళాలి, మన ద్వారా కనీసము ఒక 1000 మంది వెళ్ళేటట్టు మనం చూసుకోవాలి ఒక కళ్ళ ద్వారా. ఎందుకు చేయనో మన బంధువుల్లో ఆ మాత్రం లేరా? అందులో తిరుపతి అంటే ఎవడరాడు? ఖచ్చితంగా వస్తాడు. తిరుపతి అంటే వాడు భయపడొస్తాడు. అక్కడికి చేరాక అట్మాస్ఫియర్లో ఏం జరుగుతుంది? చాలాసార్లు మనం అనుకుంటాం కదా, మాస్టర్ మాకు తెలియలేదు వచ్చి ఉంటే ఏమయ్యదు అని. మనం 60 రోజుల ముందు చెప్తున్నాం, వెళ్ళండి అక్కడికి, ఏదో విధంగా అక్కడికి వెళ్ళండి. అప్పుడు వంకలు పెట్టుకోకండి, ఈ కారణం వెళ్ళలేదు, ఆ కారణం వెళ్ళలేదు, వాళ్ళు రానివ్వలేదు, వాళ్ళ వల్ల నేను రాలేదు, ఇవేమీ వద్దు. మనం అందరం వెళ్దాం అక్కడికి, చేతనైనటువంటి పని చేద్దాం. పని చేయనివ్వకపోతే చేయగలిగే చాలా హెల్ప్లు ఉన్నాయి. వచ్చిన వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళకి మనం తెలిసిన విషయాలు చెప్పడం కూడా పెద్దదే. అక్కడ ఆ పని చేయగలం కదా. మంది వాళ్ళు రానివ్వలేదు, మాట్లాడనివ్వలేదు, యజ్ఞంలో పాలు పంచుకోనివ్వలేదు అనుకుందాం, అలాంటి పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే దుర్ధరుడు దుర్ముఖుడు ఎలా నెత్తి మీదకెక్కి ఎవరి నెత్తి మీదకెక్కి ఎలా పనిచేస్తారో మనకి తెలియదు. కానీ వాళ్ళ వల్ల మనము ఆగిపోతే అసలు మనం ముందే ఓడిపోయాం. అసలు యుద్ధం చేయకముందే మనం చేతులు ఎత్తేసినట్టు అనమాట లెక్క. అది మాత్రం జరగనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంచేత ఈ భగవతీ గాయత్రి, ఈ గురుచేతనత్వము, ఈ మంచితనము యొక్క విజయము కుసంస్కారాల మీద తప్పనిసరిగా జరిగి తీరుతుంది. మహిషాసుర్ దేవికి దివ్య జ్యోతిమే సమాజాత హై, అర్థాత్ ఆత్మబోధకి స్థితి తక్ పహుంచే కే మార్గ కే సారే అవరోధి ఉస్ సేనా కి తరహ హోతే హై జిన్సే అంతఃకరణ కే దేవత్వ కో యుద్ధ కర్నా పడతా హై, పర్ యది ఉన్హే సాహసపూర్వక్ పఛాడ్ దియా జాయే తో వ్యక్తి అప్నే అలౌకిక ఏవం ఆధ్యాత్మిక స్వరూప్ కో స్వతః సమజ్ లేతా హై, ఉస్ స్థితి మే పరిస్థితియా అనుకూల హో తో భీ పాప్ సే వైసే హీ ఘృణా హోతీ హై జైసే గందగీ సే. ఇక్కడ మళ్ళా ఏం జరుగుతుంది? అక్కడ మహిషాసురుడిని చంపేసిన తర్వాత మహిషాసురుడి యొక్క తేజస్సు మళ్ళా తల్లిలోనే లీనమైపోతుంది. అంచేత ఆసురి శక్తి అంటూ ఏం లేదు. మన యొక్క నిర్మాణం రాంగ్ అయింది. మనం ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాం, ఇలా చేద్దాం అనుకున్నాం, జరగలేదు. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ కలిపి మళ్ళీ చేస్తాం. అంచేత ఈ ఆసురి శక్తులు అనేవి ఏంటి అంటే నెగటివ్ నిర్మాణం, అనుకూలమైనటువంటి శరీర నిర్మాణం కాలేదు. కానీ ఉపనిషత్స్ వేదాలు అవి ఏం చెప్తున్నాయి, మానవ శరీరాన్ని మించి దేవత్వానికి అనుకూలమైనటువంటి శరీర నిర్మాణం లేదు. అంచేత ఈ శరీర నిర్మాణాన్ని పోగొట్టుకోకూడదు. ఈ శరీర నిర్మాణాన్ని ఏదో విధంగా లొంగదీయాలి మనం. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేతే చావు అంటే ఇష్టపడం మనం. ఎందుకంటే చావు అనవసరమైనటువంటి ప్రక్రియ. శరీరం ఒకసారి వచ్చేసాక దేవత్వాన్ని సాధించటానికి శరీరాన్ని మించినటువంటి మాధ్యమం ఇంకోటి లేదు. దేహో దేవాలయ. కానీ మరి శరీరంతో మనం సాధించలేకపోతున్నామే. ఆ అష్టాంగ యోగ విద్యను మర్చిపోయాం మనం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితులు మర్చిపోయాం. ఏదో ఒకటి పట్టుకుంటున్నాం మనం. ఒకటి పట్టుకుంటే నీకు ఎంత గొప్పగా నువ్వు ఆ క్వశ్చన్ పేపర్ రాసినా, 8 క్వశ్చన్లు రాయాలి, ఒక క్వశ్చన్ చాలా బాగా రాసావు, దానికి ఫుల్ మార్క్స్ పడతాయి నీకు. కానీ మొత్తం మార్కులు అంతా ఫెయిల్. కానీ ప్రతిదీ 33 33 33 నేర్చుకున్నాను, ఆసనాలు కొంచెం, ప్రాణాయామాలు కొంచెం, పాస్ అయిపోతావు. ఆ యోగము ఆ సమ్మిళితమైనటువంటిది, అదే దేవతాశక్తుల యొక్క సమన్వయము. ఉపరోక్త కథానక్ ఈ స్తథ్యక అలంకార మాత్రమే. అంచేత ఎప్పుడైతే మనిషికి తన యొక్క దివ్యత్వం గురించి అవగాహన రావటం మొదలెడుతుందో, అసలు ఇలాంటి కోరికల వైపు మనస్సు వెళ్ళదు. అసలు ఇంక వాడిది బలవంతంగా మనస్సును ఆపుకోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు బలవంతంగా ఆపుకుంటే నీ మనస్సు కంట్రోల్లో ఉన్నంత వరకు ఆపుకుంటావు, తర్వాత ఏమవుతుంది, అది థప్ అని కొడుతుంది, మళ్ళా ఫినిష్. ఒకరోజు ఆపుకుంటాడు సిగరెట్ తాగటం, 2వ రోజు ఆపుకుంటాడు సిగరెట్ తాగటం, 3వ రోజు 5 ప్యాకెట్లు తాగేస్తాడు బ్యాలెన్స్ చేయటానికి. అంచేత కావాల్సింది బలవంతంగా ఆపుకోవటం కాదు. మంచి వ్యక్తులు, మంచి సాధకులు, మంచి వాళ్ళు ఉన్న చోటకి మనం బలవంతంగా వెళ్ళగలిగితే అక్కడ నువ్వు తాగలేవు. ఇక్కడ కూర్చొని తాగలేవు కదా, ఎంతైనా నువ్వు బయటికి వెళ్ళి తాగాల్సిందే. అంచేత తాగాలనే కోరిక ఎంత వచ్చినా కూడా ఆ సమూహంలో ఉంటే నువ్వు తాగలేవు. మిల్లిమిల్లిగా ఏమవుతుంది, అలవాటు పోతుంది. అది దుర్గాశక్తి యొక్క రహస్యము. ఉపరోక్త కథానక్ ఈ స్తథ్యక అలంకార మాత్రమే.
इस युद्ध के बाद भी देवी की वही स्तुति देवताओं ने गाई जो पहली विजय के समय गाई. मल्ली गेलिचिनप्पुडु मधुकैटवुल तर्वात वध तर्वात देवतलु आ देव महामायनु एला कीर्तिंचारो महिषासुरवध तर्वात कूडा देवतलु अलागे कीर्तिंचारु. దేవతాం కి స్థితి యహా బి బడి అర్థపూర్ణహే. దేవతలకి చేయబడినటువంటి స్థుతి ఇక్కడ కూడా చాలా అర్థవంతమైనది. ఉస్మే కహా గయా హే, అందులో చెప్పబడింది, ఆప్కి శక్తి హి సమస్త విశ్వమే వ్యాప్తి హో రహీ హే, మీ యొక్క శక్తి సమస్త విశ్వములో వ్యాపించి ఉంది. త్రిదేవ్ భి ఆప్కే రహస్యకో నహి జాన్ సక్తే, ముగ్గురు దేవతలు కూడా నీ శక్తిని అర్థం చేసుకోలేరు. ఆప్ హి జగత్కే కారణ, ప్రకృతి దేవతాం ఔర్ పితరుంకి స్వాహా ఔర్ స్వధా హై, మీరే దేవతలకి పితరులకి జగత్తుకి కారణానికి వీళ్ళందరికీ కూడా స్వాహ అనేటటువంటి శక్తి, స్వధ అనేటటువంటి శక్తి. వేదోంకి శబ్దమయ్యి మూర్తి, సంపూర్ణ జగత్కి రక్షక్, జ్ఞానోర్ విజ్ఞాన్ వివేక్ ప్రదాన్ కర్నే వాలి, ఉద్ధారక్ దుర్గా లక్ష్మి ఔర్ గౌరీ ఆప్ హీ హై, మీరే లక్ష్మి దుర్గా గౌరీ వివేకము జ్ఞానము ఇచ్చేవాళ్ళు. సంపూర్ణ జగత్తును రక్షించేది వేదముల యొక్క శబ్దముల మూర్తివి అని దేవతలు. ఆత్కి శక్తి ఔర్ బల్ అపారహే, మీ యొక్క బలము శక్తి అపారము. యా సమస్త అర్థ గాయత్రిమే సన్నిహితే, ఇవన్నీ కూడా గాయత్రికి చెందుతాయి. గాయత్రికే కాదు ప్రతి గురువుకి చెందుతాయి అని మనం చెప్పాలి. ఇంచేత గురువే గాయత్రి స్వరూపుడు కనుక దానికి ఆ శ్లోకం గుర్తుంచుకోండి. ఏంటి ఆ శ్లోకం? దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీషాయ ధీమహి తన్నో గురు ప్రచోదయ. అంచేత ఆ గాయత్రిని ఉపయోగించుకునేటటువంటి శక్తి, ఎలక్ట్రిసిటీ కంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గొప్పవాడు, గాయత్రి కంటే గాయత్రి శక్తిని ఉపయోగించుకున్నటువంటి మనము గొప్పవాడు. మనకి ఆ శక్తి ఎవరిస్తున్నారు? గురువు ఇస్తున్నాడు. అది మనం అర్థమయ్యేటట్టు చేసుకుందాం. తీసరి బారికి కథమే శుంభ నిశుంభ రాక్షసాతే, మూడో కథలో శుంభ నిశుంభులు అనేటటువంటి రాక్షసులు వస్తారు. ఉన్హోనే సముచే దేవత్వకో పరాస్త కరికే రగదియా, వాళ్ళు ఏం చేశారు, పరిపూర్ణమైనటువంటి దేవత్వాన్ని ఓడించి పారేశారు. ఎవరు? శుంభ నిశుంభులు. దేవత పునః దేవికి శరణమిగే, అప్పుడు దేవతలు మళ్ళీ దేవి యొక్క శరణంలోకి వెళ్ళారు. ఉత్సమయ భగవతి పార్వతీకి దేహసే అంబికాకే రూపమే ప్రకట్ హోకర్ అసురోంసే యుద్ధకు తయారు హుయి, అప్పుడు ఆవిడ ఆ భగవతి పార్వతి యొక్క దేహం నుంచి అంబిక అనేటటువంటి రూపంలో ప్రకటితమైంది. ఉన్కారు బడా మనోభావంత, చాలా అందమైనటువంటి స్వరూపం ఆవిడది. రాక్షసు శుంభనే ప్రణయ ప్రస్తావ భేజ, అప్పుడు శుంభ రాక్షసుడు ఏం చెప్పాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఏంటంటాడు, సందేశం పంపించాడు. అప్పుడు భవానీనే కహ, అప్పుడు దేవి ఏమందంటే, జో ముజే యుద్ధమే జీత్ సక్తా హై మై ఉసీ కా వరణ కర్తీ హూ, నన్ను యుద్ధంలో ఎవడవుతే గెలుస్తాడో నేను వాడినే పెళ్లి చేసుకుంటానని మూర్ఖురాల్ని నేను ప్రతిజ్ఞ చేశాను అంటుంది. యోమాం జయతి సంగ్రామే సమయ భర్త భవిష్యతి, ఎవడవుతే నన్ను యుద్ధంలో గెలుస్తాడో వాడే నా భర్త అవుతాడనుకున్నాను, నీలాంటి వీరుడు వస్తాడని నాకేం తెలుసు, కానీ మరి ప్రతిజ్ఞ చేశాను కదా నువ్వు నాతో యుద్ధం చేయాల్సిందే అంది. రాక్షసుని పహలే ధూమ్రలోచన్ ఫిర్ చండ ముండుకో భేజ, అప్పుడు రాక్షసుడు శుంభుడు ఎవరిని పంపించాడు, ధూమ్రలోచన్ని పంపించాడు, తర్వాత చండముండాసురుని పంపించాడు. దేవి కాళీనే ఉంకా బతకాడాల, కాళీ అనేటటువంటి దేవత వాళ్ళని చంపేసింది. అంటే దేవతాశక్తుల యొక్క సమన్వయం, అంబిక పార్వతి భవానీ తర్వాత కాళీ. కాళీ అనేటటువంటి దేవత ఎవరిని చంపింది, చండముండాసురుని, ధూమ్రలోచన్ని చంపింది. దేవి కాళీని ఉన్కా బతకాడాల, తమ రాక్షస రక్త బీజకో లడనే ఆయా, అప్పుడు రక్తబీజుడు అనేటటువంటి రాక్షసుడు వచ్చాడు. ఉస్కి విశేషత థీకి జబ్ భీ ఉస్కా ఏక్ బూంద్ రక్త పృథ్వీమే గిర్తా తభీ నయా రక్త బీజ్ పైదా హో జాత, ఒక చుక్క నెత్తురు భూమి మీద పడగానే ఇంకో రక్తబీజుడు తయారైపోతాడు. అది వాడి యొక్క గొప్పతనం. తబ్ భగవతిని కాళీసే కహా మై ఇస్పర్ ప్రహార్ కర్తీ హూ, అప్పుడు భగవతి ఏమంది అంటే, నేను ఈ రక్తబీజుడి మీద దెబ్బ కొడతాను, వాడి నెత్తురు భూమి మీద పడకుండా నువ్వు చూడు అని కాళీని అడిగింది. భూమి మీద పడితే కదా వాడు పైకి లేస్తాడు. తుమ్ ఇస్కా రక్త భూమి పర్ మత్ గిర్నే దేనా ఊపరి ఊపర్ పీజానా తబ్ రక్త బీజ్ కావద్దు, అంచేత ఆ నెత్తురు కిందకి వెళ్లకుండా ఆ నెత్తురు పైకి వెళ్లేటటువంటి ప్రక్రియ, ఓ సాధనాత్మకమైనటువంటి ప్రక్రియ. మనం దాన్ని ఆలోచిద్దాం.
కానీ ఆ సాధనాత్మక ప్రక్రియ ఏంటి అంటే మీ దృష్టి ఎప్పుడూ కూడా ఆజ్ఞాచక్రం కంటే కిందకి రాకపోతే రక్తబీజుడు కిందకి రాడు. ముంచేత సాధన విధానం అర్థం చేసుకోండి. ఇక్కడ నేను చెప్పినటువంటి సాధా విధానము రక్తబీజుడు యొక్క వధే. ఏంటి అంటే అది అసలు మీ దృష్టి ఇక్కడికంటే కిందకి రాదు. నిరంతరము మీరు ఆజ్ఞాచక్రం మీద గురు పాదుకుల మీద కనుక దృష్టి ఉంటే, అందుకే శఠగోపం కూడా పెట్టేది, దృష్టి ఎక్కడ ఉండాలి అంటే ఇక్కడ ఆ శఠగోపం పెడతాం కదా, అక్కడ కనుక మీ దృష్టి ఉంటే ఆ నెత్తురు కిందకి రాదు, ఆటోమేటిక్గా రక్తబీజ వధ జరిగిపోతుంది. రక్తబీజ్ కి మృత్యు కా సమాచార సున్కర్ శుంభ నిశుంభ సేనా లేకర్ రణక్షేత్రమే ఉపస్థితివే. రక్తబీజుడు చనిపోయాడు అని తెలిసిగానే అప్పుడు వాళ్ళు స్వయంగా వచ్చారు. ఎవరు? శుంభ నిశుంభులు. పహలే నిశుంభ మారాగయా ఫిర్ శుంభ సామ్నే ఆయా. ముందు నిశుంభుడు చచ్చిపోయాడు, తర్వాత శుంభుడు వచ్చాడు. ఉసినే దేవికి సహాయక మాతృకా శక్తియం బ్రహ్మాణి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నారసింహి ఔర్ ఏంద్రీ కి ఓర్ సంకేత్ కర్కే కహా తుమ్ దూసరం కా ఆశ్రయ లేకర్ యుద్ధ కర్తీ హో అప్నే పరాక్రమ్ కా జూట్ మూఠ అభిమాన్ కర్తీ హో. అప్పుడు ఆ శుంభుడు ఏం చెప్పాడు, ఈ దేవికి అష్టమాతృకలు ఉన్నాయి. ఏమిటా అష్టమాతృకలు? బ్రహ్మాణి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నారసింహి ఏంద్రి. వీళ్ళ వైపు చూపించి ఏం చెప్పాడు అంటే, నువ్వు దేవి ఆధారంగా యుద్ధం చేస్తున్నారు, మీకు సిగ్గుండాలి, మీరు నాతో యుద్ధం చేయటం లేదు, ఆ తల్లి అక్కడ ఉంది కనుక ఆ అమ్మవారి శక్తి ఆధారంగా మీరు నాతో యుద్ధం చేస్తున్నారు అని ఎవడు చెప్తున్నాడు? శుంభుడు చెప్తున్నాడు ఆ మాతృకలతో. ఇస్ పర్ దేవిని అప్నే శక్తియోం కో అప్నే అందరు సమేట్ లియా ఔర్ కహా కి యే సబ్ మేరీ విభిన్న శక్తియా హై జో మేరీ ఇచ్ఛాసే ప్రకట్ హోతీ హై. నువ్వు పిచ్చివాళ్ళ ఉన్నావు, వీళ్ళమంది నా శక్తులేను, అంచేత వీళ్ళ రూపాలన్నీ నేను వేరుగా చూపించాను, ఆ శక్తులన్నింటినీ నేను నాలోకి సమాహితం చేసుకుంటాను అంది. ఎప్పుడైతే నువ్వు అంతర్దృష్టిలోకి వెళ్ళిపోతావో బాహ్య ప్రపంచం లోపలికి వెళ్ళిపోతుంది. అష్టమాతృకలు, ఈ అష్ట ప్రకృతిలో వచ్చినటువంటి అహంకారము బుద్ధి, ఈ పంచతత్వాలు, వీటితో ఏర్పడినటువంటి సృష్టి లీనమైపోతుంది. లీనమైపోయిన తర్వాత ఆ శుంభుడు భగవతితో యుద్ధం చేస్తాడు. అంటే ఏంటి, మనం ఇంతలోపు వెళ్ళి ఆ గురువు కాదు పొదుగు మీద మనస్సు పెట్టినా మన అహంకారం మిగిలిపోతుంది. నేను సాధకుణ్ణి, నా దృష్టి అంతర్గత దృష్టిగా ఉంది అనేటటువంటి అహంకారం మిగిలిపోతుంది. అప్పుడు ఏం చెప్తుంది దేవి, నేను ఒక్కదాన్ని నిన్ను చంపేస్తాను, ఈ ప్రకృతి యొక్క మాయాశక్తి అని నాకు అవసరం లేదు. ఇస్తర అసురం ఔర్ దేవం కా సబ్సే ఘోర్ సంగ్రామ్ హువా ఔర్ రాక్షస్ కా వధువా. అప్పుడు ఆ దేవి ఒక్కతే కూడా వాడిని చంపేసింది. దేవత ఉన్న ఆద్యశక్తి దేవికి ప్రార్థనకి, అప్పుడు దేవతలు ఆ ఆదిశక్తి దేవతని ప్రార్థన చేశారంటే మూడు సార్లు ప్రార్థన చేశారు. మళ్ళా గుర్తు చేసుకోండి, మధుకైటభ వధ, మహిషాసుర వధ, తర్వాత శుంభ నిశుంభ వధ. శుంభ నిశుంభ వధ అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు, హే మహామాయ ఆఫీ విపత్తిగ్రస్త లోగోంకి రక్షాకర్తి హే, మీరే విపత్తిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని రక్షిస్తారు. ఆఫీ సంసారకి జనని ఔరీశ్వరి హే, మీరే ఈ సంసారం యొక్క తల్లివి ఈశ్వరివి. సంపూర్ణ విద్యాయే ఔర్ దేవీ శక్తియ ఆత్కేహి రూపే, అన్ని విద్యలు అన్ని దేవతాశక్తులు నీ శక్తే. ఏంటా పాట, నమస్తస్మే 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 నమో నమ మాకే రూపమే హమ్ ఆప్కి వందనా కర్తే, తల్లి రూపంలో మేము మిమ్మల్ని నమస్కరిస్తున్నాం. స్తుతిసే ప్రసన్న హోకర్ భగవతీనే వరదాన్ సహిత ఆశ్వాసం దియా, దేవతల యొక్క ఈ స్తుతి విని ప్రసన్నురాలై దేవత భగవతి వరదానం ఇచ్చింది, ధైర్యం చెప్పింది. జబ్ జబ్ పృథ్వీ పర్ అసురం కి ఉత్పత్తి బడేగి మై విభిన్న రూపం మే జన్మ లేకర్ ఉంకా వినాశ ఔర్ తుమారి రక్షా కరుంగి. ఎప్పుడెప్పుడు పృథ్వీ మీద ఈ అసురుల యొక్క శక్తి పెరుగుతుందో నేను ఏదో ఒక రూపంలో అవతారం దాల్చి వాటిని నాశనం చేస్తాను, వాళ్ళని మిమ్మల్ని రక్షిస్తాను. ఇక్కడ ముఖ్యం ఏంటి అంటే, సాధకులు మమ్మల్ని రక్షించు అని ఏడవాలి. ఆ ఏడుపు రావటం లేదు సాధకులకి, మేము సాధన చేస్తూ ఉంటున్నారే తప్ప నువ్వు రక్షించు అని ప్రార్థన చేయటం లే. గురువుకు వచ్చిన పెద్ద గొడవ ఏంటంటే అడగకుండా చెప్పడు. గురు చేతనత్వంలో ఉన్నటువంటి ఏకైక వీక్ పాయింట్, పాపం వాళ్ళకు కూడా ఒక వీక్ పాయింట్ ఉంది అంటే అడగకుండా చెప్పడు. అంటే గురువు యొక్క ఉద్దేశం ఏంటి, అడుకో, నువ్వు ఎంతసేపు అడుకుంటావో నీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు గ్యారంటీగా నన్ను పిలుస్తావు, వచ్చినప్పుడు ఇలా తీసేస్తాను ఆ కష్టాన్ని. కానీ కష్టం మనకి చాలా పెద్దది, గురువుకి ఎప్పుడు కూడా అది పెద్ద కష్టం కాదు. కానీ అందుకని మనం కష్టపడ్డాం ఎందుకు,
ఇంకా ఏం చేసేయాలి? కార్పణ్య దోషోపాత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యత్ శ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాన్ త్వాం ప్రపన్నం. దుర్గా సప్తశతి నామ్ సే విఖ్యాత్ మార్కండే పురాణ కాయ ఉద్ధరణ ఇస్ తథ్య కా ప్రత్యక్ష ప్రమాణ హే కి ఆద్య శక్తి గాయత్రి హి విగత్ తీనో కాలో మే దేవత్వ కి స్థాపన మే సమర్థవి. అంచేత దుర్గా సప్తశతిలో జరిగినటువంటి ఈ కథ మార్కండే పురాణంలో చెప్పినటువంటి కథ దుర్గా సప్తశతి పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఇది గాయత్రి యొక్క విభిన్న శక్తి యొక్క రూపాలే మూడు కాలాలలో. మధుకైటవంలాగా ఒక కాలము బ్రహ్మ కంటే ముందు, సృష్టి కంటే ముందు, దాని తర్వాత ఎవరు? మహిషాసురుడు. దాని తర్వాత శుంభనిశుంభుడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీన్నే మనం మళ్ళా నాలుగు నర్వస్ సిస్టమ్స్తో పోలుస్తాం. మనం పెరిఫీరియల్ నర్వస్ సిస్టమ్, అటానమిక్ నర్వస్ సిస్టమ్లో ఉన్నటువంటి రెండు, ఎండోక్రైన్ సిస్టము. అది మనం గుర్తుంచుకోవటానికి చెప్పాను నేను, సమన్వయము ఎలా జరుగుతుందో. అంచేత దీని కొరకు మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటామో మన శరీరంలో ఆ భగవంతుడి యొక్క శక్తి ఆవిర్భావం అవుతుంది. ఏంటా నాలుగు మళ్ళా గుర్తుంచుకోండి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని మామూలు పేర్లు. ఈనాడు మెడికల్ పేర్లు ఏంటి అంటే పెరిఫీరియల్ నర్వస్ సిస్టమ్, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల నుంచి వచ్చేటటువంటి రాకపోకలు. జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం నుంచి కర్మేంద్రియానికి ఆర్డర్ ఇస్తాం, కర్మేంద్రియం పనిచేస్తూ ఉంటుంది. ఇది బాహ్య జగత్తులో జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా రెండు రకాలైనటువంటి సిస్టమ్స్ ఉన్నాయి, సింపథెటిక్ నర్వస్ సిస్టము, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టము. ఒకటి బుద్ధికి సంబంధించింది, ఇంకోటి చిత్తానికి సంబంధించింది. చిత్తానికి సంబంధించింది ఏమో నిద్ర అది కలగజేస్తుంది, బుద్ధికి సంబంధించినటువంటి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏమో యాక్టివిటీని కలగజేస్తుంది, నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధిని కలగజేస్తుంది. ఇవంతా కాకుండా ఎండోక్రైన్ సిస్టమ్ ఉంది. ఎండోక్రైన్ సిస్టమ్ని మహిషుడితోనూ, శుంభని శుంభల్ని పారాసింపథెటిక్ అండ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్తోనూ, మధుకైటమల్ని జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సమన్వయమైనటువంటి మనస్సుతోనూ మనం పోల్చుకుని అర్థం చేసుకోవచ్చు. అంతేత ఇది మన శరీరంలో జరిగేటటువంటి దేవాసుర సంగ్రామము, సాధకులందరూ కలిస్తే బాహ్య జగత్తులో జరిగేటటువంటి దేవాసుర సంగ్రామము. ఉసి మహావిద్యాసే ఇస్ యుగ్కి దుర్దమ్య ఆసురి ప్రవృత్తియం కి గాథ అబ్ తక్ విప్రగణ కరోడోం బార్ దొహరా చుకే హే వహ మిథ్యా నహి హో సక్తే. ఈ మహావిద్య, అనేక మంది బ్రాహ్మణులు విప్రగణాలు రిపీటెడ్గా కొనియాడుతూనే ఉన్నారు. ఇంచేతంటే మనిషి ఉన్నవాడు ఉంటాడు, మనిషి ఉన్నవాడికి మనోబుద్ధి చిత్తహంకారాలు ఉంటాయి. మనోబుద్ధి చిత్తహంకారాలు ఉంటే ఇవి ఉంటాయి, మధుకైటములు ఉంటాయి, శుమనిశుమలు ఉంటాయి, మహిషుడు ఉంటాడు. వాటిని చంపటానికి మళ్ళీ ఆ దైవశక్తి వస్తూనే ఉంటుంది. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. అంచేత ఎప్పుడెప్పుడైతే ఈ మనోబుద్ధి చిత్తహంకారాలు మన నెత్తికెక్కి తాండవం చేస్తూ ఉంటాయో అప్పుడప్పుడు ఆ మహాశక్తి గాయత్రి. ఏమిటా గాయత్రి? హ్రీం శ్రీం క్లీం. మీరు దుర్గా సప్తశతి చదివినప్పుడు చదువుతుంది మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అనేటటువంటి పేరుతో ఈ శక్తుల యొక్క సమన్వయమే. దీనినే ఈనాడు గాయత్రి అనే పేరుతో చెప్పారు. ఏ పేరుతో చెప్పినా ఉన్నది అక్కడ ఏంటి అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త అవస్థలో మధుకైటబులు పనిచేస్తూ ఉంటారు, వినికిడి పనిచేస్తూ ఉంటుంది. స్వప్నావస్థలో శుంభని శుంభులు పనిచేస్తూ ఉంటారు. అంటే ఈ వినికిడే కానీ నీ స్వయం వినికిడి. తేడా అర్థమవుతుంది కదా జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి. స్వప్నావస్థలో కూడా అన్నీ ఇలాగే ఉంటాయి, కానీ నువ్వు వింటోన్నది బయటవాడు వినలేడు స్వప్నావస్థలో. దీని తర్వాత నిద్రావస్థలో ఆవిడుంటాడు, అహంకారం ఉంటుంది, మహిష ఉంటుంది. ఈ మూడు స్థితుల యొక్క సమన్వయమే గాయత్రి యొక్క మహాశక్తి. దీన్ని గుర్తుంచుకోండి. అప్ని పరాప్రకృతికే రూపమే వహ అదృశ్య మహాసత్తా సంకల్ప శ్రద్ధాంజలి సమారోహమే దేవపుత్రంకి పీడా ఔర్ పుకార్ సునకర్ ప్రకటివి. ఈ పరాప్రకృతిలో ఉన్నటువంటి ఆ అదృశ్య మహాసత్తా, అది ఎప్పుడు ఉంది బ్యాక్గ్రౌండ్లో, దాన్ని పిలిస్తే అది ప్రత్యక్షం అవుతుంది. నేను ఇప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్ని, నాలో ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీ ఎప్పుడు బయటకు వస్తుంది? ఎవడైనా అడిగితే అడగకుండా బయటకు వస్తుందా? తల్లి ఉంది, స్టూడెంట్ ఉన్నాడు, ఆమె అబ్బాయికి తల్లి కూడా టీచర్ కూడా. టీచర్గా అడిగితే టీచర్ లాగా రియాక్షన్ ఇస్తుంది, తల్లిగా అడిగితే
తల్లిగా రియాక్షన్ ఇస్తుంది. అంచేత ఆ తల్లిని మనం ఎలా పిలుస్తాము అంటే, శపథ సమారోహంలో 92లో కొన్ని లక్షల మంది ఈ ఆర్తి, మేము ఈ దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర చేసి తీరుతాము అని పిలిచాం. మనం పిలిచాక రియాక్షన్ రాకుండా మానదు, మనం పట్టించుకోకపోవచ్చు, కానీ ఒకసారి పిలిచిన తర్వాత అక్కడ తలుపులు తెరుచుకుంటాయి, ఇంకా ఫ్లో స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినటువంటి ఫ్లో భూమి మీద స్వర్గావతరణ జరిగేంత వరకు ఆగదు ఇంకా.